సార్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు సార్. 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఆయన పర్మిషన్ కూడా దొరికింది ఈ మంత్ వెళ్ళాలి. కాకపోతే చివరి క్షణంలో ఆయనకు పాస్పోర్ట్ దొరకలేదు, ఆయన పాస్పోర్ట్ రద్దు అయింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి సార్. అది అందుకు కారణం ఏంటి మరి, అసలు ఎందుకు పాస్పోర్ట్ రద్దు అయింది? ఇప్పుడు కోర్టు కూడా సీరియస్ అయిపోయిందని అంటున్నారు. ఆయన అసలు ఏ కేసు కూడా కోర్టులో హాజరవ్వట్లేదు, సీరియస్ గా పరిణమించిందంట కోర్టు. మరి ఎందుకు పాస్పోర్ట్ ఆయనకు ఇవ్వట్లేదు? లండన్ వెళ్తారా వెళ్ళరా, ఈ మొత్తం ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు? జగన్ కి కోర్టుల నుంచి అయితే షాక్ తగిలిందని చెప్పచ్చు. అంటే ఆయన మామూలుగా ఇప్పటి వరకు జగన్ కి ఏంటంటే సీఎం గా ఉన్నాడు కాబట్టి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే వేరే దేశాలకు వెళ్ళడానికి ప్రత్యేక వీసా అవసరం లేదు. అది అన్ని దేశాలు కూడా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ని గుర్తిస్తాయి అన్నమాట. సో అలాగా జగన్ కి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇన్ని రోజులు ఉన్నది కాబట్టి ఓన్లీ కోర్టు మన సిబిఐ కోర్టు పర్మిషన్ మాత్రమే తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిబిఐ కోర్టుకి పిటిషన్ వేసుకోవడం, రిక్వెస్ట్ చేయడం, కోర్టు పర్మిషన్ ఇవ్వడం, ఇతను వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు జగన్ కి అనేక రకాల కష్టాలు ఒక్కసారిగా స్టార్ట్ అయినాయి. అందులో లీగల్ ప్రాసెస్ లో కూడా జగన్ కష్టాలు మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు కూడా ఆయన ఈ సిబిఐ కోర్టు అయితే ఆయనకు పర్మిషన్ ఇచ్చింది, 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. బట్ కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లు ఏంటంటే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి సిబిఐకి ఇవ్వాలి, తను ఎక్కడెక్కడ ఉంటాడో ఆ వివరాలన్నీ సిబిఐకి చెప్పాలి. అంతవరకు జగన్ కూడా ఇబ్బంది లేదు, హాయిగా తన పిల్లలతో లండన్లో గడుపుతాడు, తన పాప బర్త్డే ఉంది అక్కడ గడిపి ఫ్యామిలీతో పాటు వద్దామనేది అతని ప్లాన్ ఉంది. సో ఎందుకంటే రేపు పొద్దున జగన్ అరెస్ట్ అయ్యి జైలుకి పోయినా ఎన్ని రోజులు ఉంటాడో జైల్లో తెలియదు. సో ఈ లోపల పిల్లలతో గడిపేసి వద్దాము అనేది ఆయన తండ్రిగా పిల్లలతో గడపడం, పిల్లల్ని గైడ్ చేయడం, వాళ్ళ కెరియర్కి సంబంధించి లేదా వాళ్ళ లైఫ్లో రేపు మ్యారేజెస్ విషయాలు మాట్లాడాల్సి రావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి తండ్రిగా తను వెళ్ళిరావడం అనేది చేస్తారు. మొన్న మన కేటీఆర్ కూడా చూసాము, తన అబ్బాయి అమెరికాలో ఉంటే వెళ్ళొచ్చాడు. అలాగా ఎవరైనా వీళ్ళు రాజకీయ నాయకులు బయట పబ్లిక్ లైఫ్ ఉన్నా వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ అని ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీకి సంబంధించి అనేక బాధ్యతలు విధులు వాళ్ళకు ఉంటాయి, అవి నెరవేర్చాలి. అలాగే జగన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు జగన్కి ప్రాబ్లం ఏమైందంటే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే అతను ఇప్పుడు జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే. సో అందువల్ల ఇప్పుడు వెళ్ళి పాస్పోర్ట్ కొత్త రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏమైందంటే పాస్పోర్ట్ ఆఫీసరు నీ మీద విజయవాడ ప్రజాప్రాతినిధ్య కోర్టు అంటారు దాన్ని. సో ఈ ప్రజాప్రాతినిధ్య స్పెషల్ కోర్టు, ఆ కోర్టులో కేసు ఉంది, అందులో ఆ కోర్టులో నో అబ్జెక్షన్ తీసుకురా అని వాళ్ళు ఈయనకి చెప్పారు. ఈయన వెళ్ళి ఆ కోర్టును అడిగారు ఇట్లా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని. కోర్టు కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే మామూలుగా అయితే పాస్పోర్ట్ అనేది 10 ఏళ్ళకి మనకి రెన్యువల్ చేసుకుని ఒక్కోసారి 20 ఏళ్ళు ఇస్తారు. జగన్ కి 5 ఏళ్ళ వరకు సిబిఐ కోర్టు ఇచ్చింది పర్మిషన్, 5 ఏళ్ళ వరకు పాస్పోర్టు రెన్యువల్ చేసుకోమని సిబిఐ కోర్టు ఇచ్చింది. అయితే ప్రజాప్రతినిధుల కోర్టు విజయవాడలో ఉన్న కోర్టు జగన్ కి షాక్ ఇచ్చింది. అదేంటంటే 1 ఇయర్ వరకే రెన్యువల్, మళ్ళీ రెన్యువల్ చేయాలి 1 ఇయర్ తర్వాత. అట్లాగే 20,000 రూపాయలు పూచికత్తు తీసుకొని వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకమ్మని కూడా చెప్పింది. సో దీంతో జగన్ ఏం చేశాడంటే ఈ విజయవాడ ప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో ఈ కోర్టు మీద ఈ కోర్టు ఇచ్చిన తీర్పు మీద హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసి మీరు కింది కోర్టుకి చెప్పండి అసలు ఈ కేసు ఉన్నట్టు కూడా నాకు తెలియదు, ఏం కేసు ఉంది ప్రజాప్రతినిధుల కోర్టులు అంటే జగన్ మీద పరువు నష్టం దావా కేసు ఉందన్నమాట. 2018లో పెట్టిన కేసు ఉంది. సో ఆ కేసు ఉందని కూడా నాకు తెలియదు, ఇప్పుడేమో వాళ్ళు 1 ఇయర్కే ఇస్తామంటున్నారు, వ్యక్తిగత హాజరు అంటున్నారు, మీరు దీన్ని రద్దు చేసి నాకు 5 ఏళ్ళు ఇప్పించండి అని హైకోర్టుకి వెళ్ళాడు. సో హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఆయన ఏమన్నాడంటే జగన్ కేసు తెలియదు అంటున్నాడు, అది అబద్ధం, ఎందుకంటే ఆయన 2019లో 2024 ఎలక్షన్ అఫిడవిట్లో నెంబర్తో సహా కేసును పేర్కొన్నాడు, కాబట్టి నాకు ఇప్పుడు గుర్తులేదు అనేది రాంగ్ కావాలని చెప్తున్నాడు, ఆయన గుర్తుంది కాబట్టి నో అబ్జెక్షన్ దీనికి వెళ్ళాడు. కోర్టు తీర్పుని ఆయన ఆమోదించాలి,
వ్యక్తిగతంగా హాజరు కావాలి, వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావడం తనకు నామోషిగా ఫీల్ అవుతున్నాడు జగన్. ఆయనకి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే విజయవాడ కోర్టుకి వెళ్ళడానికి నామోషిగా ఫీల్ అవుతే ఎలాగా? కోర్టు అనేది ఇంపార్టెంట్, కోర్టుని న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. సో ఇప్పుడు ఆయన 20,000 తీసుకొని పూచికత్తు మీద వెళ్తే ఆయనకి పాస్పోర్ట్ వస్తుంది. సో దాన్ని వదిలేసి కోర్టు మీద మీకు వచ్చి కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు. సో కింది కోర్టుని మనం ఈ విషయంలో తప్పు పట్టలేము, ఎందుకంటే 5 ఏళ్లుగా ఈ కేసు 5-6 ఏళ్లుగా పెండింగ్లో ఉంటే సమన్లు ఇప్పటి వరకు జగన్ తీసుకోలేదు. సో అనేది ఈయన ఆర్గ్యూ చేశాడు. అట్లాగే జగన్ వైపులో అడ్వకేట్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వివరించారు. మాకు ఆల్రెడీ సిబిఐ కోర్టు 5 ఏళ్ళు రెన్యువల్కి ఇస్తే ఈ కోర్టు 1 ఇయర్కే ఇచ్చింది, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజానికి సిబిఐ కేసులు పెద్దవి ఈయన మీద ఉన్నది. ఇది పరువు నష్టం అనేది నిజానికి వెరీ మైనర్ కేసు, అందరి మీద పరువు నష్టం ఇవాళ లేని వాళ్ళు లేరు రాజకీయాల్లో. మీడియా మీద దీని మీద పరువు నష్టం కేసులు అనేవి కామన్గా ఉంటాయి. దానికి ఇలాగే ఇవ్వడం ఏంటి? పరువు నష్టం కేసుకి విదేశాలకు పోవడం సంబంధం కూడా లేదు. కనీసం సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో విదేశాలకు పోతే కనీసం అక్కడ ఏమన్నా ఈయన ఏమన్నా మానిపులేట్ చేస్తాడా, మనీ లాండరింగ్కి ఏమైనా పాల్గొంటాడా, ఇటు ఇవన్నీ వాళ్ళకి భయాలు ఉంటాయి. పరువు నష్టం కేసులో ఏముంటుంది? అయినా ఆ కోర్టు ఎందుకు అలా ఇచ్చిందనేది హైకోర్టు చెప్పాలి. రెండోది, మన కోర్టుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి తీర్పుల్లో ఈ డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు సిబిఐ కోర్టు ఏమో 5 ఏళ్ళు పాస్పోర్ట్ అంటుంది, ప్రజాప్రతినిధుల కోర్టు 1 ఇయర్ అంటుంది. దాని వెనక లాజిక్ ఏందో కామన్ పీపుల్గా మనకు అర్థం కాదు. ఏదేమైనా జగన్ కూడా కోర్టులని గౌరవిస్తున్నట్టు కనబడదు. ఆయన గతంలో కూడా కోడికత్తి కేసులో కూడా కోర్టుకి రెగ్యులర్గా హాజరయ్యలేదు. దానివల్ల ఆ అబ్బాయి అనవసరంగా 5-6 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. అట్లాగే సిబిఐ కోర్టు కూడా విచారణకు కూడా అతను ఎప్పుడు కోఆపరేట్ చేయలేదు. జగన్తో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే న్యాయ వ్యవస్థ, న్యాయ ప్రక్రియకి జగన్ కోఆపరేట్ చేయడం అనేది జరగట్లేదు. సో అది ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్స్ పంపిస్తాయి. నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు ఒక రూలు, మామూలు పౌరుడికి ఒక రూల్ ఉండదు కదా, అందరికీ ఒకే రకం ఉండాలి కదా. నేచురల్ జస్టిస్ అంటే నాది, అంటే న్యాయం ముందు అందరూ సమానులే అనేది. కానీ అది జగన్ ఫాలో కావట్లా. సో అందువల్ల ఇప్పుడు హైకోర్టు ఏం తీర్పిస్తుందని చూడాలి. విఆర్కే కృపాసాగర్ దీని మీద గత నెలలో వాద వివాదాలు విన్నారు. ఇప్పుడు 11వ తేదీకి అది పోస్ట్పోయిన్ అయింది. ఆ మేరకు జగన్కి నా ఒకవేళ ఈయన కింది కోర్టులోనే తేల్చుకుంటాను కానీ పంపించేస్తే హైకోర్టు, అప్పుడేమవుతుంది, జగన్ వెళ్ళి 20,000 పూచికత్తు సబ్మిట్ చేసి వ్యక్తిగతంగా జగన్ కోర్టులో హాజరవ్వాలి. హాజరైన తర్వాత 1 ఇయర్కి పాస్పోర్ట్ అనేది రెన్యువల్ అవుతుంది. దాని తర్వాత ఆయన వీసా తీసుకొని లండన్ వెళ్ళాల్సి ఉంటుంది. దీనివల్ల తన ట్రిప్ అయితే పోస్ట్పోన్ అవుతుంది, అంతేగాని లండన్ ప్రయాణం క్యాన్సిల్ అయితే అవ్వదు. కానీ ఒకవేళ చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ లోపల జగన్ అరెస్ట్ చేసేయాలనే ప్లాన్లు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. లండన్ వెళ్ళే లోపలే అరెస్ట్ చేయాలి అనేది కూడా చంద్రబాబు ప్లాన్లు భాగంగా చెప్తున్నారు. అందుకనే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ కూడా చాలా స్ట్రాంగ్ అపోజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్తే ప్రభుత్వానికి నష్టమే ఉంది, ఏమీ లేదు, కానీ ఎందుకు అంత అపోజ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఈ జగన్ కోర్టుల్ని ఎలా ధిక్కరిస్తున్నాడు, కోర్టు తీర్పులను కూడా ఎలా ఆయన బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే గతంలో కూడా చీఫ్ జస్టిస్ మీదనే జగన్ కంప్లైంట్ ఇచ్చాడు, అది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సో న్యాయస్థానాల్ని జగన్ సరిగా గౌరవించట్లేదు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ఈ లండన్కి వెళ్ళక ముందే జగన్ అరెస్ట్ చేయాలన్న ఒక ప్లాన్లో కూడా చంద్రబాబు ఉన్నట్టు చెప్తున్నారు. అదే జరిగితే మాత్రం జగన్ని ఎవరు కాపాడే పరిస్థితి